నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానంది మండలంలో నీలరారిన అరటి చెట్లు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్న ఎన్ఈఓ బ్రహ్మం నాయక్. ముగిసిన ఎంపీటీసీల శిక్షణ తరగతులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని పిలుపునిచ్చిన జెడ్పీసీఈఓ వెంకట సుబ్బయ్య. నిర్పేద విద్యార్థులకు ఆపద్ బాంధవ సేవా సొసైటీ చేయుత స్థిరపడే వరకు అండగా ఉంటామన్న సొసైటీ ప్రతినిధులు గోర్ల వెంకట నారాయణ రమేష్. అహోబిలంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి గరుడోత్సవ వేడుకలు విశేషంగా పాల్గొని పూజలు చేసిన భక్తులు. పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీ డ్రైవింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్న సీఐ ప్రభాకర్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఏ ఒక్క రైతును నష్టపోనియమని వైఎస్ఆర్సీపీ నాయకుడు శిల్ప భువనేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎదురు గాలులకు అరటి ఇతరాతర పంటలు తీవ్రంగా దెబ్బతినడం బాధాకరమని ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని చెప్పారు. శనివారం రాత్రి వీచిన ఎదురు గాలులకు మహానంది మండలంలో నేలకొరిగిన అరటి చెట్లు వరి మొక్కజొన్న పంటలను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి రైతులను ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించినట్లు చెప్పారు. నష్టపోయిన రైతుల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి రైతు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శిల్పా చక్రపాణి ఆదేశాల మేరకు అంటే జరిగిన ఎదురుగాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికని అన్నగారిని పంపించడం జరిగింది. ఎదురుగాలు భారీగా ఇవ్వడం దానివల్ల ఈ మహానంది మండలంలో సాగు చేసిన రైతన్నలు అరటి తోటలు భారీగా పుంజిపడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. ఇది 5 ఎకరాల తోట చిరంజీవిది నిత్య రెడీకి అంటే టోటల్గా ఉండి 5 ఎకరాలు కూడా పడిపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అసెంబ్లీ జరుగుతూ ఉంది. చక్రపాణిరెడ్డి గారు రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులను ఆదుకునే వరకు ఆదుకుంటాడని కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అన్న నాకు ఫోన్ చేసి పొద్దున్నే నువ్వు బయలుదేరి వెళ్ళి ఈ యొక్క రైతాంగాన్ని పరామర్శించి ఈ యొక్క నష్టపరిహారాన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, ఏ రైతు కూడా నష్టం జరగనీయమని కూడా చెప్పడం జరిగింది. నా పేరు చిరంజీవి, తిమ్మాపురం. ఎక్కువ తోటలు చేస్తుంటాను. ఈసారి గాలి వచ్చి మొత్తం పడిపోయింది. మినిమం అంటే 1,00,000 నష్టం వస్తుంది నాకు. నన్ను ఏదన్నా గవర్నమెంట్ సాయం చేస్తామని కోరుతున్నాను. పట్టణంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పరీక్షలకు సంబంధించి నంద్యాలలో 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని అన్ని కేంద్రాల్లో 1,703 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో అర్హత సాధించేందుకు నిర్వహించిన పరీక్షా కేంద్రాలను మండల విద్యాశాఖాధికారి బ్రహ్మం నాయక్ ఆదివారం పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు ఏర్పాట్లపై కేంద్రాల్లో తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఏటా 12,000 రూపాయల స్కాలర్షిప్ ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఉపయోగపడుతుందని, ఎన్ఎంఎంఎస్ టెస్ట్ రాసేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన కోరారు.
ఈరోజు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పైన 8 నుంచి 9వ తరగతి విద్యార్థుల కొరకు క్లాస్ 9th క్లాస్ విద్యార్థులకు ఎన్ఎంఎస్ పైన మన మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన నంద్యాలలో 9 సెంటర్లలో ఎగ్జామినేషన్స్ నడుస్తున్నాయి. సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, గుర్రాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గుడ్షపడ్ 2 కేఎన్ఎం స్కూలు, ఎన్జిఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూలు, టెక్కే మున్సిపల్ హై స్కూలు, ఈ విధంగా మనకు 9 సెంటర్లలో దాదాపుగా 1703 మంది ముగ్గురు విద్యార్థులు మనకు ఈ సెంటర్లలో అపేర్ అవుతున్నారు. వీళ్ళల్లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం అనేది సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలామంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ విద్యార్థులందరూ కూడా, ఉపాధ్యాయులు కూడా బాగా పాఠశాలలో ఈ ఎగ్జాము బాగా రాయడానికి ప్రోత్సహించాలి. ఇక్కడ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ సెంటర్లలో పీస్ఫుల్గా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి లేకుండా, పరిస్థితులు భిన్నంగా లేకుండా అన్ని సెంటర్లలో కూడా విద్యార్థులందరూ కూడా సక్రమంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. తర్వాత ఇక్కడ సెంటర్స్లో ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లు కూడా, ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా పాఠశాల విద్యార్థులకు ఇప్పుడు సమ్మర్ కావడం వల్ల వాళ్ళకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఎన్నికయ్యాక చేసిన ప్రమాణాలను ఎంపీటీసీని గుర్తు చేసుకుని ప్రభుత్వ నిబంధనలు, చట్టాల మేరకు విధులు నిర్వహించాలని జెడ్పీసీఈఓ వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. విధులపై మరింత అవగాహన పెంచుకుని శిక్షణలో తెలుసుకున్న విషయాల మేరకు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 4 మండలాల ఎంపీటీసీలకు 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. మండల పరిషత్ అధ్యక్షుడు సెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీటీసీలకు వివిధ అంశాలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో ఎంపీటీసీలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధ్యతలు, విధులు గుర్తించుకుని సర్పంచ్లు, అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు సేవలను అందించాలని వారు కోరారు. మీ గ్రామంలో కొన్ని వరకు చేసినారు, మ్యాక్సిమం చిన్న చిన్న 2 లక్షలు 3 లక్షలు వరకుతో డబ్బులు ఇస్తుంది. మండలాలకు సంబంధించిన ఏమేమి వర్క్ చేపడుతున్నారో అవన్నీ ఆ కమిటీ అధ్యక్షురాలు దగ్గరికి వస్తారు. ఆ కమిటీ అధ్యక్షుల కూడా వస్తారు ఎంపీటీ. మరి ముఖ్యంగా ఈరోజు మరి కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య వైస్ ఎంపీపీ జనార్దన్ రెడ్డి గారు చూడండి ఫోటో తీ మా బాబు సార్ ఒకసారి గోపవరం రఘురామరెడ్డి గారు, బండి సరస్వతి గారు ఎంపీ సార్, సార్ ఒకసారి చూడండి సార్. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున ఎంపీడీసీ సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో 6 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో శిక్షణ కార్యక్రమాలు నిన్నటి రోజు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు నేను నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన ఈ 5-6 మండలాలకు సంబంధించి 4 మండలాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఈరోజు ఈ నంద్యాల స్టార్ట్ అయితే నేను రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎంపీడీసీ సభ్యులంతా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాము. వీళ్ళంతా కొత్తగా ఎన్నికైనారు కాబట్టి వీళ్ళకు ఈ శిక్షణ ఇవ్వడం చాలా మంచిది. రాబోయే రోజుల్లో ఈ ఎంపీటీసీ యొక్క బాధ్యతలు అన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళంతా సక్రమంగా రేపు ఈ వ్యవస్థలో పాల్గొనేందుకు లేదా ప్రజలకు బాలను అందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది. ఎంపీటీసీ సభ్యులకందరికీ శిక్షణ కార్యక్రమానికి 2వ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అతిథిగా సేవ జిల్లా పరిషత్ నుంచి సేవా గారు హాజరు అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా గారు ఎంపీటీసీలకు గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఎలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమైన విషయాలను చర్చించడం జరిగింది, అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. కాబట్టి సేవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
వారి యొక్క విలువైన సమయాన్ని మన మధ్యాహ్న మండలం యొక్క ఇంటి సభ్యుల కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేదలకు విద్య, నిరుపేదలకు వైద్యానికి సంస్థ ఎలవెలల అండగా ఉంటుందని, వీటితో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటామని ఆపద్ బాంధవ సేవా సొసైటీ ప్రతినిధులు గోర్ల వెంకటనారాయణ, రమేష్ పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులు ఏ ఒక్కరూ చదువు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఎంతవరకు చదివినా చేయూతనిస్తామని వారు తెలిపారు. స్థానిక ఆపద్ బాంధవ సొసైటీ కార్యాలయంలో బీటెక్ చదువుతున్న ఇరువురు నిరుపేద విద్యార్థినులకు ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు సొసైటీ తరపున ఇరువురు విద్యార్థినులతో సహా 108 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని సెటిల్ అయ్యే వరకు అండగా ఉంటామని, నిరుపేద విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. వారికి కావాల్సిన ఫీజులు గాను ఆపద్ బాంధవ సేవా సొసైటీ అందజేయడం జరిగింది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలా అని చెప్పేసి మా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇటీవలే బ్లడ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేసి దాదాపు 10-12 మందికి కూడా బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలందరం సభ్యుల సహకారంతో చేస్తున్నాము. ఎవరైనా వేరే విద్యార్థులు ఉండి వారికి చదువుకోని ఇబ్బంది అయితే వారికి మా దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా వారి చదువు అయిపోయే వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాము. ప్రెసిడెంట్ గారు ఇంతకుముందు చెప్పినట్లు ఇద్దరు విద్యార్థులకు సొసైటీ తరఫున సహాయ సహకారాలు అందించడానికి వారి ఎక్లిపడం జరిగింది. ఈ పిల్లలు ఇంకా మీదట జీవితంలో ఎంతో ఉన్నతికి ఎదగాలని, వారి ఎదుగుదలకు సొసైటీ సహకారము అందిస్తుంది. దీనికే కాకుండా ఉత్తరత్తర ఇంకా వాళ్ళు ఇంకా పై చదువులు ఏదైనా చదువుకోదలిచినా కానీ అందరము సహకారం అందిస్తాం. ఆపద్ బాంధవ సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటికీ 106 మంది స్టూడెంట్లు దత్తత తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 107-108 స్టూడెంట్స్, ఈ అమ్మాయికి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫోను టోటల్గా చెక్ త్రూ ఇన్స్టిట్యూషన్కి అమ్మాయికి చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయి బాధ్యత పూర్తిగా అమ్మాయి ఎంతవరకు చదువుతుందో అంతవరకు మేము చదివించి జాబ్ వచ్చినాక వాళ్ళు సెటిల్ అయినాక మాకు ఇంకొక స్టూడెంట్ హెల్ప్ చేయాలని అడుగుతున్నాము. ఎవరైనా సరే బీద వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశం ఉంటే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత పూర్తి బాధ్యతలు మేము తీసుకొని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫోను మేము పూర్తిగా వాళ్ళకి సహకారం అందిస్తాము. ఇది ప్రజలందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆల్ ఆఫ్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ మీ. నాకు చదువుకోవాలని చాలా ఆశ ఉండే బికాజ్ మా డాడీ చాలా పూర్, మా డాడీకి హెల్ప్ చేయాలని నాకు ఒక డ్రీమ్ అన్నమాట. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ మా డాడీకి రెస్ట్ చేసి నేను జాబ్ చేయాలనేసి నా డ్రీమ్. సో నాకు చదువుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది బికాజ్ మా డాడీ వాజ్ ఏ టైలర్ కాబట్టి పనులు తక్కువ ఉంటాయి. సో చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో సార్ శ్రీనివాసు సార్ దగ్గర కలిసాము. ఆ సార్ మాకు సజెస్ట్ చేశారు. అండ్ సార్ గోల్ల వెంకటనారాయణ సార్ కూడా ద్వారా మేము నేను బీటెక్ని కొనసాగగలుగుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ అస్. నా పేరు అనిష. నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం మనీ ప్రాబ్లం వల్ల స్టడీస్ ముందు కొనసాగాలని ఇక్కడ ఈ ట్రస్ట్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాము. వీళ్ళు మాకు చదువుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. వెనకబడిన తరగతుల వాళ్ళు ఎవరైనా ఇంకా చదువుకునే ఇబ్బంది ఉంటే ఇక్కడ వీళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ప్లీజ్ వీళ్ళని కన్సల్ట్ చేయండి.
జరుగుతుంది. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాల పార్కింగ్ డ్రైవింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, వాహన చోదకులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. పట్టణంలోని ప్రధాన కూడలలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేని వాహనాలకు జరిమానా విధించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. బైక్లను ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలను కూడా చెప్పాలని, మైనర్లకు బైకులు ఇచ్చి ప్రోత్సహించరాదని సూచించారు. టూ వీలర్స్ బైకులు కానీ ఎక్కడంటే అక్కడ ఆపడము, ఎక్కడంటే అక్కడ పోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ ట్రిబుల్ డ్రైవింగ్ ఇలా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే ఏదన్నా అయితే ఇప్పుడు జరిగిన కేసులలో ఒక్కరికొక్కరుగా పరిస్థితి పెట్టింది. ఇప్పుడు యాక్సిడెంట్ అది కాక కొత్తగా ఒక చట్టం అయితే వచ్చింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే మేము స్పాట్ పోయి ఆ అక్కడెవరు బండి ఎవరు ఏం కథ అనేది మొత్తం ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలి. దానివల్ల ఏదైనా సంక్షేమాలు చూస్తే మాకేదన్నా సాయం చేయండి అంటే కనుక సాయం చేసే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. వాస్తవంగా ఆర్ఎస్ రంగాపురం అతను సొంతంగా బయటకు వెళ్తుండే యాక్సిడెంట్లో అతను చనిపోయి చనిపోయినా వాస్తవం అతనికి లైసెన్స్ లేదు. అతని కూతురు బీటెక్ ఫైనల్ ఇయర్, కొడుకు బీటెక్ థర్డ్ ఇయర్, అందరూ ప్రిసిప్లే. భార్య 6 ఏళ్ల కింద యాక్సిడెంట్ కదా అండి, క్యాన్సర్ టోటల్గా వాళ్ళకి ఆదిగా మిత్రులను చదివించే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి కథలు ఇక్కడ తెలిసినప్పుడన్నా ప్రజల్ని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వైద్యించేటప్పుడు ఏ రకం అవుతారు, ఎక్కడ కారు, మేము పట్టుకుంటే వచ్చేది దీన్ని మీరు ఫైన్ వేసుకోండి అని, అది అది కరెక్ట్ అయితే కాదు. ఇవన్నీ రేపు ఏదైనా జరిగితే వేసేదానికి చూసేదానికన్నా అమ్మానైనా పద్ధతిగా ఉంటుంది, నేర్చుకుంటే ఏదన్నది అర్థమవుతుంది. ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే పోలీసులు కూడా చట్టం ఎట్లా చెప్తుందో అట్లా రకంగా తీసుకుపోయి ఏం చేయాలో అది ఎంత చేస్తారు. దయచేసి పిల్లలకు బంధించినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఆటో డ్రైవర్లు కూడా అది బతుకుతారు, పద్ధతిగా ఆటో తోలుకోండి. ఏడంటే ఆడ ఆటో ఆపడం, డ్రైవింగ్ తెలుస్తేనే ఆటో తోలం, లేకపోతే తోలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది మండలంలో నేలరాలిన అరటి చెట్లు నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్రెడ్డి. ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు, విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్న ఎన్ఈఓ బ్రహ్మం నాయక్. ముగిసిన ఎంపీటీసీల శిక్షణ తరగతులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని పిలుపునిచ్చిన జెడ్పీసీఈఓ వెంకట సుబ్బయ్య.
నిర్పేద విద్యార్థులకు ఆపద్ బాంధవ సేవా సొసైటీ చేయూత స్థిరపడే వరకు అండగా ఉంటామన్న సొసైటీ ప్రతినిధులు గోర్ల వెంకట నారాయణ రమేష్. అహోబిలంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి గరుడోత్సవ వేడుకలు, విశేషంగా పాల్గొని పూజలు చేసిన భక్తులు. పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీ, డ్రైవింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్న సీఐ ప్రభాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.